సో ఇప్పుడైతే కొత్త మిషన్ దగ్గరికి వచ్చేసాను అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక నీడ కిట్టుకొని నిలబడ్డ. సో ఇక్కడికి వస్తుంది అండ్ ఇది న్యూ మోడల్ అండ్ న్యూ వర్షన్ అన్ని న్యూ అనమాట ఈ సీజన్కి వచ్చిన మిషన్ అయితే. సో వీళ్ళ దగ్గర ఇంతకుముందు టూ వీల్ డస్ట్ మ్యాష్ ఉండే, ఇప్పుడైతే ఫోర్ వీల్ డస్ట్ మ్యాష్ కొత్త తెచ్చారు. అండ్ ఫర్గుషన్ది దానిపై గుర్తుకొస్తలే. సో అది కూడా ఫోర్ వీల్ ఉండే, ఫర్గుషన్ ఫోర్ వీల్ ఏదో ఉండే. సో దాన్ని అమ్మేసిండ్రు. ఓల్డ్ మోడల్ డస్ట్ మ్యాష్ అయితే కొంచెం పాతది, సో దాన్ని అమ్మేసిర్రు. అండ్ ఇప్పుడైతే ఇది కొత్తది. సో దీన్ని ఎన్ని రోజులు మెయింటైనే చేస్తారో మనకు తెలియదు. సో ఇప్పుడైతే ఇక్కడైతే వచ్చిన అండ్ చేయండి బాగానే ఉంది, కాకపోతే వడ్లు అయితే రాలతలేవు అనమాట. ఇది ప్రాబ్లం వచ్చేది. ఇక స్టార్టింగ్లోనే దిగబడింది అనమాట, ఒక రెండు బంధాలు కోసింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం దిగబడిపోయింది. చూసుకోవచ్చు మొత్తం కింద అనిపోయింది, ఫోర్ వీల్ గేర్ కూడా అనిపోయింది. సో ఇప్పుడైతే దిగడం పెద్ద తిప్పలన్నమాట ఈ బంధాలు అట్లాంటివి, అయినా కానీ దీంట్లోకి వచ్చేసిండు. సో ఇప్పుడైతే దీన్ని తీయడం కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట. ఇవన్నీ మొత్తం ఇరుక్కుపోయింది గ్రూపులలో మట్టి అయితే. ఎంత ట్రై చేసినా ఇది అసలు రావడం లేదు, మొత్తం అసలు ఎట్లా బోడగుండ్లు అయిపోయినట్టు టైర్లు అయిపోయినాయి అనమాట. ఏం చేయలేదు, అర్థమైతే లేదు. గడ్డి వేసుడు వేసినాం, ఒక ట్రాక్టర్ గడ్డి వేసినాం, మొత్తం ఇరుక్కుపోయింది అది కూడా. ఇప్పుడు ఏం చేయలేదు, ట్రాక్టర్ గుంజేంత పవర్ లేదనమాట, ఇది దిగినంత ఈజీ కాదు గుంజడం. సో ఎందుకంటే ఇది పెద్ద మిషన్, చిన్న ఎలకపిల్ల లాగా ఉంటుంది. సో దాని పవర్ సరిపోదు అనమాట. ఏం చూడాలి, ఇప్పుడు వేరే మెయిన్ డ్రైవర్ వస్తాడు. ప్రస్తుతానికి అయితే నార్మల్ డ్రైవర్ అనమాట ఇతనైతే. ఒక్కసారి ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ మనిషి ఎక్కడనే లోపలికి వచ్చినంత లోపలికి దిగబడింది మిషన్ అయితే. ఏం చేయలేదు, తిప్పలంటే తిప్పలంది. ఇతనే ఓనరు అండ్ డ్రైవర్ పెట్టుకున్నా, డ్రైవర్ తిన్నికపోయాడు. సో అంతలోపే దిగబడిపోయింది అనమాట. కొత్త 75 HP మిషన్ అనమాట ఇదైతే. అండ్ ఇంతగానం తిప్పలు పెడితే దీని ఫైనాన్స్ ఎట్ట కట్టాలి చెప్పండి. కొత్త బండి ఇది, ఈసారి వచ్చింది. ఇది న్యూ మోడల్ 75 HP. ఇవి స్టీరింగ్ చూసుకోవచ్చు, ఇట్లా పెట్టిన అనమాట. ఇది చాబిగడ్డ చూడండి ఎట్లా పోతుంది. సో ఇది లాస్ట్ అనమాట. సో ఇట్లా ఇది ఇది హైట్ వేరేగా ఉంది. సో మనకి ఇట్లా ఇట్లా ఉంటుంది సులుపు, ఇది స్ట్రైట్ ఉంది ప్రస్తుతానికి. సో మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీనికి సెటప్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ లైట్ అండ్ ఇక్కడ లైటు, మంచి డెకరేషన్. విచిత్రం ఏంటంటే దీనికి ఫ్యాన్ కూడా విడిపించింది అనమాట ఇలా ఓనరు. సో ఇక్కడ ఒక టేప్ బాక్స్ ఉంది, సో దాంట్లో ఉందో లేదో తెలియదు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇదేందో మనకి తెలియదు. సో ఇవన్నీ ఏమేమి ఉన్నాయి గ్రూప్లు, ఇవి గుర్తులు అయితే ఉన్నాయి కానీ మనకు తెలియదు. సో టాప్కి అయితే ఏమేమో పెట్టించింది అనమాట. సో ఇది టాప్ డైరెక్ట్ వచ్చింది అనమాట షోరూమ్కి వెళ్ళి. సో ఇతలా ఏమేమి ఉన్నాయి, సో
ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఎంత ఖాళీ ప్లేసే కనబడడం లేదు అన్నమాట. ఇక్కడైతే ఇక్కడ రెండు స్పీకర్లు ఉన్నాయి, మంచి ఆర్మీది అని లెక్క ఇప్పించింది టాప్. అయితే ఖతర్నాక్ ఉంది. ఇక్కడ ఇది కనబడలేదు కానీ సీట్ బెల్ట్ కూడా ఉంది, కాకపోతే ఇది పెట్టుకోవడం చాలా రిస్క్ అన్నమాట. దీనిపైన ఇవన్నీ పెట్టుకోకూడదు సీట్ బెల్ట్ అయితే ట్రాక్టర్ పైన, ఎందుకంటే ఎప్పుడు కింద పడేది. సో ఇది చాలా రిస్క్, సో అందుకని పెట్టుకోకూడదు ఎప్పుడు. ఇది ఫోర్ వీల్ గేర్ అనమాట, సేమ్ ట్రాక్టర్ లెక్కన వచ్చింది. ఇతనే ఈ మిషన్కి మెయిన్ డ్రైవర్ అనమాట, అండ్ ఈయనది మా ఊరే. ఇప్పుడైతే నా ట్రాక్టర్ పెట్టి గుంజుతాండ్రు, సో ఇప్పుడు గుంజనికే అదే షీక్ కడుతుండ్రు అనమాట. ఇక తప్పేటట్టు లేదు మన ట్రాక్టర్కి అయితే. ఇది ఫోర్ వీల్, అది ఫోర్ వీల్, మొత్తం ఎయిట్ వీల్ పెట్టి గుంజిన కానీ మిషన్ అయితే బయటికి వెళ్ళడం లేదు. ఇక్కడ కట్టర్ బార్ అయితే కిందికి దాగడానికి వస్తుంది అనమాట భూమికి. సో ఇది ఆనిందంటే ఇక కంప్లీట్గా జేసీబీ రావాల్సింది. కొంచెం ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద బాయ్ గుంత లెక్క అయిపోయింది అనమాట. ఇక్కడైతే గడ్డి అయితే అసలు తొక్కడం అసలు కంప్లీట్గా ఏది అవాయిడ్ చేయడం లేదనమాట, ఎందుకంటే గడ్డి మెయిన్గా గ్రిప్పు. ఇక్కడైతే అసలు గ్రిప్పు దొరకడం లేదు టైర్లకి, మొత్తం గ్రూపులలో మట్టి చెక్కుంటుంది. సో అందుకని మన్ను అదే గడ్డి చెక్కుతూనే ఉన్నారు. ఈ అన్న రాకనే ముందు మేము అడ్డం దొడ్డం గడ్డి తొక్కెట్టిమి. సో ఇప్పుడు అవే ఓట్లుగా మారి ఇప్పుడు అంతున్నాయన్నమాట. సో అన్న అయితే ఇప్పుడు తీసేస్తుండు మొత్తము ఇంత ఇంత, అది తొక్కి తొక్కి చాలా గట్టిగా అయిపోయింది. మా వల్ల అయితే కాలేదని చెప్పేసి బయట పైకి కూర్చున్నది నేనైతే. సో ఆయన ఒక్కడే తీస్తాడు ఇప్పుడు చూడండి, ఎంతగానో లాగినా కానీ రావడం లేదు. సో ఒడ్లు గిన్నె వచ్చినాయి, ఇంతకుముందు చాలింది కాబట్టి. ఇక మొత్తానికి కింద మీద పడి మిషన్ అయితే బయటికి వెళ్ళగొట్టండి ఆయన. అయితే ఆయన రాకపోతే మిషన్కి చేసి ఫోన్ చేసిండి ఆల్రెడీ అన్న చిన్న ఆయన. సో అక్కడిక్కడ తిప్పలు పడి ఆయన బయటికి వెళ్ళగొట్టిండు. ఇప్పుడైతే మన ట్రాలీ అయితే ఎక్కించుకోవాలి, మొత్తం దిగబడిపోయింది అనమాట ఈ ట్రాలీ కూడా. ఇది మెత్త భూమి, సో ఇక్కడ మొత్తం పట్టి మొత్తం లోపలికి పోయిందనమాట. అసలే భూములు మెత్తగా అంటే మాకు ఇది పెద్ద టాస్క్ అనమాట, ఎందుకంటే
మొత్తం ఇది చెరువు. ఈ చెరువులో బాగా కంప చెట్లు ఎక్కువ విరిగినాయి. సో ఇవైతే మొత్తం రాసుకపోతున్నాయి అన్నమాట చేతులకి కాళ్ళకి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఉందలకి ఉంది, ముఖం పోయిందంటే మొత్తం మొత్తం రాసుకుపోతుంది. చూసుకోవచ్చు ట్రాక్టర్కి ఎంతగానో గీకుతున్నాయి, నాకు కూడా రాకుతున్నాయి అంత అట్లా. సో కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఇక వేరే బాట లేదనమాట. సో చేనులు మొత్తం కోసేం కాదు కానీ అక్కడిక్కడ కోసారు కాబట్టి తప్పట్లేదు కంపలకి వెళ్ళిపోవడము. సో పొద్దుగాల నుంచి రెండు ట్రిప్పులు మాత్రమే వేసినాం, ఇప్పుడు ఇంకా నడుస్తుంది. 2 అవర్స్ పట్టిందనమాట మిషన్ అయితే బయటకు వెళ్ళడానికి. సో ఇదొక టైం వేస్ట్ చాలా అయిందనమాట. సో ఈ ఒడ్లు కూడా వెళ్ళడం లేదు, చేయనేం లేదు. సో చాలా టైం అయిపోతుంది. అండ్ 2 ట్రిప్పులు అంటే పొద్దుగాల నుంచి అనుకోండి జస్ట్ 500 మాత్రమే ఊళ్ళోకి. సో ఇంక కొంచెం ఉంది, లాస్ట్ ట్రిప్ అవుతుంది అనమాట. సో చేన్ అయితే ఒక 5 ఎకరాలు ఉంటుంది, ఒక 4 ట్రాలీ మళ్ళీ అంతే. సో ఇంకా ఎన్ని అయితే తెలియదు. అండ్ ఒకటి నిండింది, ఒకటి నిండుతుంది. అండ్ ఇది ఒక 70 వెళ్ళొచ్చు నాకు తెలిసినంత వరకు. సో ఇది చేన్ చాలా ఉంది కానీ కొంచెం లాస్ అన్నమాట. ఇక లాస్ట్ ట్రిప్ అయితే వస్తుంది మన బండిలో. అండ్ చేన్ మొత్తం అయిపోయింది, వీటికే ఈవినింగ్ అయిపోయింది. అసలు నేను పోసిందే 3 ట్రిప్పులు పొద్దుగాల నుంచి, చాలా రాసి పొద్దు చాలా గిరాకులు ఉండే. ఇక్కడ వచ్చి మొత్తం టైం వేస్ట్ అనమాట నాకైతే. ఇక మన లాస్ట్ ట్రిప్ కాబట్టి చేన్ అయిన ఒక గడ్డి కుప్ప కట్టుకున్నాడు అనమాట. ఇంటికాడ ఒక ల్యాగ్ ఉంటుంది, ల్యాగ్ కోసం అని చెప్పేసి గడ్డి కట్టుకున్నాడు. కాకపోతే ఈ గడ్డి ఏందో కానీ కొంచెం కట్టుకున్నాం, లెస్స బరువు ఉంది. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ ఇంకా నాకు ఉంటే మంచి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక ఇప్పటికే ఆల్రాష్యం అయిపోయింది అనమాట, మొత్తం ఈవినింగ్ అయిపోయింది. సూర్యుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండు, ఇక మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఇంకో ట్రాక్టర్ వచ్చింది, అంటే వేరే వాళ్ళకి వెళ్ళికెళ్తుంది మిషను. సో వాళ్ళు మనకు చెప్పలేదు. అండ్ మనమైతే మన ఇంటికి వెళ్ళి మంచిగా పచ్చుకోవాలి. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.